ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ఏంటంటే మీరు ఖచ్చితంగా గౌరవ కౌన్సిలర్లను కలిసి ఎందుకంటే వాళ్ళు 10-20 నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ గ్రౌండ్ కింద ఏమున్నదనేది వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. అందులో ఇది 2-3 సార్లు గెలిచిన వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాలి. తద్వారా మీరు వాళ్ళని కూడా గౌరవించాలని కోరుకుంటూ ఖచ్చితంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ గైడెన్స్ తీసుకునే ముందుకు పోయి మన కంప్లీట్ లైన్ అంతా వేయించండి. ఆ పక్కే పక్క కుప్పలు ఉంటాయి.
సాయిల్ అయితే కంపల్సరీ కాంపాక్షన్ లో దిగుతది కదా సార్ మనం పైప్ లైన్ వేసిన తర్వాత కొన్ని రోజులు మనం పెట్టిన తర్వాత అయితే పెట్టుంది సార్ సార్ జమీన కాలక నా ఊంచారస్తే కైపోతే సిక్కో తన కైతే మీ దానికి మార్చు తర్వాత బిల్లని కదా ఓ సైడ్ అంటే కదా ఓ సైడ్ అంటే కదా అదకుండా మొత్తం మొదలలా मट्टी रोड में भी उसको थोड़ा उसको पानी सूखा तभी जब लगा के बोले था ये बालू का निकालने को मैं बोलता हूँ अब उसका वास्ते इन्फॉर्मेशन करो आप लोग मेरे को भी मैं बात करता हूँ ये सब करो इधर नया निर्माण करो तालाब काट के नीचे पूरी नई आबादी है धान एक भी नहीं है हाँ वही मुश्किल से दिखा एक बार थोड़े ना फिर वही उन लोगों ने तो उतरे तो दोनों के आप लोग थोड़े ना फिर अपने लिए संगम थोड़े भाग देखा अरे किसी कोते कोते इलाज करने के इलाज करने के जिस मन ये तो नंबर इतना मार देता टैक्स और इतना बाल अपने नल में चेक रहते थे एक्सटेंशन ये रहे ना फिर आपने ये इसका सामने ना बेरोल देश को मेरे को भी सुपर जन देखते हैं ना మున్సిపాలిటీ పని చేసినట అనుమతులు ఏంటంటే బ్యాంక్ కొట్టాలని చెప్పారు
పచ్చి బాగా మీటింగ్ నగాలి
కొంచెం టౌన్ ఛార్జ్ చేస్తే బాగుంటుంది సార్ కొంచెం మాతలైన ఛార్జ్ చేస్తే బాగుంటుంది సార్ పంపాల్సి సార్ ఇప్పుడు 4 డేస్ అయింది సార్ బంధువుని పది సార్లు చెప్తున్నాం సార్ మనం కూడా ఏంటంటే ప్రాబ్లం ఉంది సార్ వాటర్ సమస్య కూర్చుంది అది వేరే ఉంటే రెండు రోజులు అక్కడ రిపేర్ స్కోరింగ్ పెట్టేసి ఆటలు మనం నీళ్ళు మాట్లాడిన తర్వాత ఎంత మంది ఇవ్వండి ఇప్పుడు 3 నెలలు సభకు నమస్కారం. నా పేరు రాజు. కొరుట్లే చూస్తున్నా మన ఎన్హెచ్ రోడ్ వైడనింగ్ ఒకటి ఉందండి. అది ఇప్పుడు డబ్ల్యూఎం వరకు అయిపోయింది. మిషన్ లేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ మార్కెట్ అనేది మన కాలం అయిపోయాయి సార్. అది గెస్ట్ హౌస్ కూడా ప్రోగ్రెస్ లో ఉంది. జగతి మన అగ్రిమెంట్ అంటే సార్ వాళ్ళది వాళ్ళ బిల్డింగ్ కాబట్టి ప్రాపర్టీ ఏదన్నా వాళ్ళది తీసుకోవాలి. శాండ్ మన జిల్లాలో చాలా స్కేర్సిటీ ఉంది సార్. మన జిల్లాలో పంచాయత్ రాజ్ ప్రకారంగా జగిత్యాల జిల్లా ఓవర్ ఎక్స్పెక్టెడ్ విలేజెస్ లో ఉంది సార్. స్టేట్ లో సెకండ్ 110 విలేజెస్ లో శాండ్ మైనింగ్ చేయకూడదని రూల్ ఉంది సార్.
మా దగ్గర స్టాండ్ ఉన్న ఏరియా రాజారా జయపూర్ మండలంలోనే ఉంది సార్. లార్జ్ క్వాంటిటీ కావాలి అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్చేస్ మండల్ వంట చైర్మన్ కృష్ణదాస్ గారు ఉన్నారు, కృష్ణదాస్ గారి వన్ టూ ట్రాక్టర్స్ డైరెక్ట్ గా తీసుకోవచ్చు మనం. మా కొరుట్ల శివారు వరకు కొరుట కార్పొరేట్ ప్రాంతం మరి ఇదేమని ఏదైనా చేసుకోవచ్చా? ఎక్కడైనా పెద్దవాళ్ళు మీరు మీరు అన్ని ఇన్స్పెక్షన్ చేసి వీటికి బదులు మీరు ఎక్కువ గవర్నమెంట్ వాళ్ళ ఉంటుంది పుష్కం ఫ్రీ అయిపోతుంది. ఎప్పుడు ఇగిపూర్ శివారు నుంచి కల్లూరు శివారు వరకు మన కొరుట మున్సిపల్ పరిపాలన వస్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి తీసుకొని మా గౌరవ ఎమ్మెల్యే గారు మీరు వాగు ప్రాంతం అంతా మీ ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయండి. మీరు అన్నట్టు వేణుగోపాలతో దిశని ఉస్కే మీకు ఫ్రీ పోతున్నది రేట్ మెన్షన్ అది దొంగతనం తీసుకుని 2000 పోతలేదు దొంగతనం ఉస్కే దొరుకుతలేదని భయం చెప్తే 3000 4000 పెట్టి అవసరం మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రశ్న గవర్నమెంట్ నష్టం అవుతుంది కస్టమర్ నష్టం అవుతుంది చేసే ఈ పని చేసుకుంటారు ఇల్లుగా కూర్చున్నప్పుడు కష్టం అవుతుంది. ఎక్కడైనా సరే ఎనీ గవర్నమెంట్ వర్క్స్ ఇప్పుడు మనకి ఏమైనా సిటీలో ఏదైనా వర్క్స్ మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు డిస్ట్రిక్ట్ కావచ్చు లోకల్ గవర్నమెంట్ ఆఫీస్ తెలియని స్టాండ్ కావాలని చెప్తే మీకు 1000 రూపీస్ పర్ ట్రాక్టర్ పర్ డైరెక్ట్ స్టాండ్ తీసుకోవచ్చు. సాటర్డే కల్లా పర్మిషన్ వచ్చేసి లేదు ఎమర్జెన్సీ మున్సిపల్ కమిషనర్ కి అనుమతి పైకి చెప్పండి ఆపుడు కాదంటే ఫైన్ కాదు చెక్ పోస్ట్ పెట్టిన ఒక మంచి పెట్టండి 2000 రూపాయలు ఎన్నో అడుగుతున్నారు మనం ప్రతి అంటే మీటర్ లో తప్పకుండా ఎన్నో ఇస్తాం మన ద్వారా ఆ తర్వాత మనం మీటర్ కనెక్ట్ తీసుకుంటాం మనం ఏదైతే సిలబస్ చేసుకుంటున్నాం దాన్ని ఆఫ్ ది క్రిమినల్స్ నంబర్ ఇస్తున్నాం ఆ పేరు ఉంటుంది కానీ అటువంటి వాటికి మీటర్ కనెక్షన్ ఇవ్వడానికి ముస్ప ద్వారా ఎన్ఎస్కొని ఇష్యూ చేద్దాం తర్వాత వాళ్ళు కనెక్షన్ ఇస్తారని చెప్పారు అది నెట్ ప్రాబ్లం. ఇప్పుడు దానికి ఏంటంటే ఈ పంప్ కూడా మనం రెడీ పెట్టుకున్నాం అది ఎప్పుడే పోయినప్పుడు అక్కడ అంతటి టౌన్ అంతా లేదు కదా అది మన బాధ లేదు కదా ఏ వాడు కట్టే వాడికంటే మనం పోతే కొంతమంది కన్నా మనం నిలిచి చేస్తున్నాం అది కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేను పెట్టుకుంటే వచ్చేసి మనకు కంప్లీట్ సాల్వ్ అయిన అప్లికేషన్ 47 కంప్లీట్ సాల్వ్ అయ్యేసారు 24 అప్లికేషన్స్ ఏమైతుందంటే కరెంట్ ఇయర్ తగ్గింది
బట్ ఏరియల్ దగ్గట్లేదు అది. దాని గురించి కూడా మనం రిమైండర్ పెట్టాము సార్. మనకు ఇచ్చిన లింక్ లో ఓన్లీ కరెంట్ ఇయర్ మాత్రం అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ మధ్య లిస్ట్ పెట్టి ఎమ్మెల్యే గారికి ఇస్తా ఉండేది. కుర్ట్ల మున్సిపాలిటీలో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద అన్ని శాఖల అధికారులతో రివ్యూ చేసడం జరిగింది. ముఖ్యంగా మిషన్ భగీరథ, ఎందుకంటే ఎండాకాలం వస్తుంది కనుక మంచినీటి సమస్య ఉండొద్దన్న ఉద్దేశంతో మిషన్ భగీరథను దాని మీద మొదటి పాయింట్గా తీసుకున్నాం. ఎక్కడెక్కడైతే ఏదైతే మెట్పల్లి మన కుర్ట్ల టౌన్ ఏదైతే ఉన్నదో టౌన్లో మెయిన్ రోడ్ అయిపోయిన తర్వాత వాడల్లో ఇప్పుడు వేస్తాడు. మార్చి ఏప్రిల్ వరకు పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ అధికారులకు కూడా చెప్పడం జరుగుతున్నది, అధికారులకు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా లైబ్రరీ బిల్డింగ్ కానీ ఇంకా ఒకటి జగజీవనరావు పార్క్ కానీ మన మొన్న అయిపోయింది కనుక దాన్ని కూడా మంజూరు చేసి ఏప్రిల్ వరకు పూర్తి చేసే విధంగా మా కూరగాయల మార్కెట్ కూడా పూర్తి చేసినట్టు చేస్తున్నాం. ఇక్కడ కల్లూరు రోడ్ కో మార్కెట్ మెయిన్ ఎక్కడైతే ఉన్నదో శాస్త్ర మన విగ్రహం దగ్గర నంది విగ్రహం దగ్గర ఉన్న మార్కెట్ కూడా పూర్తి చేసడం కోసం కృషి చేస్తున్నాం. మార్చి ఏప్రిల్ వరకు పూర్తి స్థాయిలో మెయిన్ రోడ్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇంటర్నల్లో ఏవైతే ఉన్నాయో కూడా రోడ్స్ కూడా కొన్ని మన రోడ్స్ కూడా ఇంటర్నల్ రోడ్స్ మంజూరైనవి ఉన్నాయి. దాని కూడా ఎందుకంటే మిషన్ భగీరథ పైపుల కోసం వెయిట్ చేస్తున్నాం. మిషన్ భగీరథ పైపులు పూర్తి కాగానే దాని మీద కూడా సీసీ రోడ్ వేసి ఈ వచ్చే వర్షకాలం వరకు ఎక్కడ కూడా పట్టణంలో ఎక్కడ కూడా ఏ నీరు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. కనుక గెస్ట్ హౌస్ కూడా తయారు చేస్తున్నాం. ఇక్కడ అల్లమయ్య గుట్ట మీద గెస్ట్ హౌస్ కూడా పూర్తి స్థాయి అందుబాటు చేసేటం కోసం ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా ఎవరైనా మన వాళ్ళు పెళ్లి చేసుకున్నా ఉండటానికి కోసం చేస్తున్నాం. అదేవిధంగా శ్మశాన వాటికలు ముఖ్యంగా ఎక్కడెక్కడ శ్మశాన వాటికలు పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి పట్టణ ప్రగతి ఏదైతే ఉన్నదో నెల నెలకు ఒక 65 లక్షల రూపాయలు మనకు వస్తున్నాయి. ఆ పట్టణ ప్రగతిలో ఎక్కడైతే శ్మశాన వాటికలు ఉన్నాయో ఎక్కడైతే కబ్రస్థానాలు ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశం ఉంది కనుక ఇవన్నిటి కూడా పూర్తి చేసడం కోసం కృషి చేస్తున్నాం. పట్టణాన్ని వచ్చే జూన్ వరకు ఏ పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి లేదనుకుంటా చేసే సర్వ ప్రయత్నం జరుగుతున్నది. దాన్ని ప్రజలు కూడా సహకరించాలి. రేపు ఇంటినే నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా మీరు కూడా సహకరించాలని చెప్పి నేను ప్రజలు కోరుతున్నాం. ఇది ఇవాళ అధికారులను కూడా అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది, చెప్పడం జరిగింది. ఈ పూర్తి స్థాయిలో చేయాలి. ఇప్పుడు మనకి ఎందుకంటే వచ్చేది సమ్మర్ కనుక నీటి సమస్య ఉండదని చెప్పి ఆ ఏజెన్సీ కూడా ఎక్కడనే ఉన్నారో ఏజెన్సీ వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా 1,50,00,000తోనే వేవ్ యార్డ్స్ మొత్తం మనకు శాంక్షన్ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. దాన్ని పూర్తి కూడా చేయడం కోసం మనం పూర్తి స్థాయిలో పూర్తి చేయడం కోసం కూడా తయారు చేయడం కోసం కూడా పూర్తి చేస్తున్నాం. ప్రజలందరూ సహకరించాలని కోట్ల పట్టణ ప్రజలందరినీ నేను కోరుతున్నాను. కొత్త సమయ వ్యవధుల ఎదుర్కొంచుకుని ఉన్న విగ్రహాలు ఉన్నాయో ఎక్కడన్నా చెడిపోయినా దాన్ని పునరుద్ధరణ చేయడం కోసం కూడా మా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అదేవిధంగా మెయిన్ రోడ్డు మీద కూడా ఉన్న పక్కకున్న విగ్రహాలన్నింటి కూడా మెయిన్ రోడ్ సెంటర్లలో ఎక్కడెక్కడైతే మెయిన్ రోడ్ సెంటర్ ఉన్నదో డివైడర్ కట్టింగ్ ఉన్నదో అక్కడ పెట్టడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ఇప్పుడు ఎక్కడైతే నెహ్రూ గారి విగ్రహం కూడా చెడిపోయిన దాన్ని రికమెండేషన్ వచ్చింది. దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరణ చేసి ఒక 1-2 నెలల లోపల పునరుద్ధరణ చేసి దాన్ని పూర్తి స్థాయిలో పెట్టడం కోసం కూడా మేము పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం.